నిజమా? నువ్వు నిజముగానే వచ్చేసినావా? ఇదంతా నా కళ. నీవు పోయినావు అనుకుని ఎంత బాధపడినాను రా సెల్వా. నువ్వు లేకుండా ఎట్లా బతికేది? అందుకే చచ్చిపోదామనుకున్నాను. నువ్వు తిరిగి వచ్చేసినావు. నిజముగా ఇది నా అదృష్టమురా, మీనాక్షమ్మ దయ. నేను కూడా మీకోసం చాలా బాధపడినాను. అది బాధపడేది, నేను బాధపడుతుంటే నన్ను ఓదార్చేది. సూర్య బతికే ఉన్నాడు మామీ, తప్పకుండా వస్తాడు అని చెప్పేది. మీనాక్షే లేకుంటే ఇన్ని దినాలు కూడా నేను తట్టుకునేదాన్ని కాదురా. ఇంతకీ ఇదంతా ఎట్లా జరిగినదిరా? సరి సరి, ఇక నీ పడుకో, అప్పురం మాట్లాడదామా. నీవాడి ఇన్ని దినాలు సెల్వ ఊర్లో లేడు అని చెప్పినాను కదా, మీకు అబద్ధం చెప్పినాను. వాడు కనిపించకుండా పోయినాడు. ఆ మాట మీకు చెప్తే మీ గుండె తట్టుకోలేదు అని చెప్పలేదు. ఇప్పుడు వాడు వచ్చేసినాడు, క్షేమముగా వచ్చేసినాడు. చిన్న యాక్సిడెంట్ అయినది. కొంచెం దెబ్బలు తగిలినాయి అంతే. నా సెల్వ క్షేమముగా ఉన్నాడు. నిజమావే సొల్రే, లోపల పడుకుని ఉన్నాడు. సెల్వ బ్రతుకున్నాడా? సెల్వ చచ్చిపోయాడు అనుకున్నాను, పీడ వదిలిందనుకున్నాను. బతికున్నాడట. హీజ్ అలైవ్. మళ్ళీ మా ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఆర్కిని చంపేస్తాడు, శాంతి బిడ్డని చంపేస్తాడు, అన్నయ్యని కీర్తిని పెళ్లి చేసుకునేవాడు. అలా ఎందుకు అనుకుంటావు? తనే నాతో చెప్పాడు మాధు, మమ్మల్ని ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వనని తనే నాతో చెప్పాడు. ఎందుకు సెల్వన్న చచ్చిపోలేదు? ఎందుకు చచ్చిపోలేదు? மேடம், என்ன హోమ్ మినిస్టర్ గారు ఐజీ గారు వస్తున్నారు, అమ్మగారికి చెప్పండి. అప్పుడియా? మామీ ఎన్నడి హోమ్ మినిస్టర్ వచ్చినాడంట. అప్పుడియా? రండి సార్. వణకం సార్. నమస్కారం అమ్మా. ఉక్కారంగా. ఎక్కడమ్మా సెల్వా? పండుకున్నాడు సార్, రండి. ఆ పడుకోనే ఉండమ్మా, వెళ్లే ముందు చూసి వెళ్తాం. అప్పుడే ఉకారంగా సార్. సెల్వా క్షేమంగా ఉన్నాడని మీరు చెప్తుంటే నా చెవులను నేనే నమ్మలేకపోయాను. మీరన్న మాదిరిగా అంతా ఆ దేవుడి దయ సార్. ఎలా ఉన్నాడమ్మా బాబు? చాలా దెబ్బలు తగిలినాయి సార్, ఒళ్ళు ముఖము కొంచెం కాలినది. యాక్సిడెంట్ అయినప్పుడు సరిగ్గా ఆడనెవరో మనుషులున్నారట, వాళ్ళు సెల్వని కారులోంచి బయటకు తీసేసినారట. వాళ్ళు పోలీసులకు దూరంగా ఉంటారట, అందుకే ఎవరికీ ఏమీ చెప్పకుండా సెల్వను వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. సెల్వకు స్పృహ రాగానే ఎవరూ ఏమీ అని కనుక్కుని నాకు చెప్పినారు. ఆ మీనా చెమ్మే కదా వాళ్ళని సమయానికి ఆడికి పంపి సెల్వని కాపాడే మాదిరి చేసింది. అసలు యాక్సిడెంట్ ఎలా అయిందటమ్మా? దీని కారణం ఎవరట? అదింకా చెప్పలేదు సార్, అడిగినాను కానీ ఎదుకో జవాబు చెప్పలేదు. మేలుకొన్నాక మళ్ళీ అడుగుతాను. అడగండమ్మా. ఎవరు ఈ పనిచేశారో బాబు నోటి వంట వాళ్ళ పేర్లు రావాలి. వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎన్కౌంటర్ తప్పించుకున్నారేమో కానీ ఈసారి మాత్రం తప్పించుకోలేరు. అప్పుడే సార్ కనుక్కుంటానా? ఇక మేము బయలుదేరతామమ్మా. ఒక్కసారి వీరాస్వామి గారిని సెల్వస్వామిని చూసి వెళ్తాం. తప్పకుండా సార్. నమస్కారం వీరాస్వామి గారు. మీ అబ్బాయి మనందరినీ చాలా కంగారు పెట్టేశాడు కదూ? ఇంతవరకు సెల్వ కనిపించలేదని నేనీయనకు చెప్పలేదు. ఈ దినమే వాడు తిరిగొచ్చినాక చెప్పినాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఇక సెల్వాన్ చూసి మేం బయలుదేరతాం. ఉంటాం వీరాస్వామి గారు. రండి సార్. అయ్యయ్యో, చాలా గాయాలయ్యాయమ్మా. మానిపోతాయి సార్, ప్రాణాలతో ఉన్నాడు కదా, అదే చాలు. బాబు లేచాక ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పండమ్మా, మాట్లాడాలి. మంచిది సార్. నమస్కారం అమ్మా. వనకం సార్. ఎంతసేపు అట్లా సూర్య పక్కనే కూర్చొని చూస్తా ఉంటారు మామీ? ఎంతసేపు చూసినా మనసు నిండడం లేదే. ఏమిరా ఎందుకు ఫోన్ చేస్తున్నావు? సెల్వ గురించి తెలిసింది మమ్మీ. బ్రతికి ఉన్నాడట, క్షేమంగానే ఉన్నాడట కదా. హామడా, నా సెల్వ తిరిగి వచ్చినాడు. చంపేసినానని చాలా సంతోషపడి ఉంటావు. ఇక సెల్వ వల్ల నాకు ఏ ప్రమాదం ఉండదని హాయిగా నిద్రపోయి ఉంటావు. ఇక నీవు నిద్ర అనేది పోతే అది శాశ్వత నిద్రదా. నా సెల్వ నిన్ను వదలడు. నీవు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నది అదికేరా. నువ్వు చేసిన దానికి వాడే నీ ప్రాణాలు తీయాల. అదే న్యాయము. అదికే నువ్వు తప్పించుకున్నావు. ఇప్పుడు నువ్వు వాడి చేతిలో సచ్చేదానికే. మమ్మీ, మీతో సెలవుతో చాలా మాట్లాడాలి. ఇక నువ్వు వాడితో మాట్లాడేది ఏమీ లేదు. వాడే నీతో మాట్లాడతాడు, వాడే నీ దగ్గరికి వస్తాడు. ఇక నువ్వు మళ్ళీ ఫోన్ చేయకు. சரி சரி, நீ உட்காரு. அம்மா, தர்மா வச்சாடு. ధర్మ? అవునమ్మా. ఈడకొచ్చేంత ధైర్యం వాడికి రాని. ఏమిరా ఇట్టొచ్చినావు? సెల్వ కోసం వచ్చాను మామీ. బ్రతికే ఉన్నాడని తెలిసినప్పటి నుంచి ఒక్కసారి తనను చూడాలని ఉంది, అందుకే వచ్చాను. ఆహా, అప్పుడియా సెల్వన చూసేదానికి వచ్చినావా? చూడాలని కాదురా, వాడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పేదానికి వచ్చినావు. మిమ్మల్ని అందరినీ వదిలేమని అడుక్కోడానికి వచ్చినావు. వాడు బతుకుతాడని తిరిగి వస్తాడని కల్లో కూడా అనుకోలేదు కదా. వాడు వచ్చేసాడు. మామీ, నేను సెల్వానేమీ చేయలేదు. సత్య చేస్తాడు అనుకుని వాడిని కాపాడటానికి అప్పుడు నేను మీతో అబద్ధం చెప్పాను, అంతేకాని నేనేమీ చేయలేదు. అప్పుడు అబద్ధం చెప్పినావో ఇప్పుడు చెప్తున్నావో ఇప్పుడే తెలిసిపోతాదిరా. ఇప్పుడే, ఈ క్షణమే వాడి చేతుల్లో నీ ప్రాణాలు పోతాయి. వాడా వా செல்வா, எலோனா, నువ్వు చనిపోవని చెప్పారు. ఎంత బాధపడ్డానో తెలుసా? ఆపరా నీ నాటకాలు. ఇదిగోరా, వీడే కదా నేను చంపబోయింది. కాల్ చెయ్యి. నా కళ్ళ ముందే నీ చేతులతో వీడు ప్రాణాలు తీసేయి. పావి, ఎంత కడుపు కొత్త పెట్టాడ్రా వీడు. కాల్ చేయి సెల్వా. లేదు సెల్వా, నేనేమీ చేయలేదు. ఇంకా యోచన చేస్తావేమిరా? కాల్చి పారాయి. ఏమవుతుందో అప్పురం చూసుకుందాము. ప్లీజ్ బిలీవ్ మీ, నేనేమీ చేయలేదు. నాకు తెలుసు నువ్వేం చేయలేదు. ఎన్న పేసినాడని వీడు ఇంటికొచ్చి కీర్తనకు యాక్సిడెంట్ చేసినారు కాబట్టి నేను సెలవును చంపబోయినాను, శ్రీశైలము తీసుకుని పోయి కొండ మీద నుంచి పడిపోయే మాదిరి చేసినాను అని నాతో చెప్పినాడు. అలా ఎందుకు చెప్పాడో నాకు తెలియదు, కానీ ధర్మ ఏం చేయలేదు. సత్యాన్ని ప్రొటెక్ట్ చేయడానికి సెలవా. కానీ సత్య కూడా ఏమీ చేయలేదు సెల్వా. ఎవరు ఏం చేయలేదు. అది ఒక యాక్సిడెంట్.